గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్య శాఖమరతి క్షాంతి ప్రవాళాంకితం కృష్ణాం ఘిత్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినా. శ్రీకృష్ణ పరమాత్మ చెయ్య ప్రతిష్ఠించబడిన శ్రీ గీతాకల్ప వృక్షాన్ని సేవిస్తున్నాను, పూజిస్తున్నాను. శ్రీ వేదవ్యాసుల వారు ఆ గీతాకల్ప వృక్షాన్ని వర్ధిల్ల చేశారు. ఉపనిషత్తులు ఈ వృక్షాన్ని యొక్క బీజాలు, ఆధారాలు. ఉపదేశమే ప్రధానమైన అంకురము, అనగా జలము. అనేక శాస్త్ర రహస్యాలే ఈ వృక్షానికి శాఖలు, అనగా కొమ్మలు. లౌకిక విషయాలపై అనాసక్తి, సహనము అనేవి ఈ చెట్టు యొక్క చిగుళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మములపై భక్తియే పరిమళ ఫలితములైన ఈ వృక్ష పుష్పాలు జ్ఞానులకు మోక్షము అనే పండ్లను అనుగ్రహిస్తుంది ఈ గీతాకల్ప వృక్షము. అలాంటి ఈ గీతాకల్ప వృక్షానికి నమస్కరిద్దాము. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మా విబాహురపరోహరి అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణ. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభానం విలసత్కుండరధరం కృష్ణం వందే జగద్గురుం. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ. దేవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా శ్రీమద్ భగవద్గీత అధ్యయన కార్యక్రమే దశమాధ్యాయే విభూతియోగే అద్య త్రయస్త్రింశత్తమ శ్లోకస్య తథైవ చతుస్త్రింశత్తమ శ్లోకస్య అధ్యయనం కర్వామహై. దేవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా శ్రీమద్ భగవద్గీత అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ పదోధ్యాయం విభూతియోగంలో 33వ శ్లోకం 34వ శ్లోకం వాటిలోని విశేషాలను తెలుసుకుందాం. 33 అక్షరాణామకారోస్మి 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 ద్వంద్వస్ సామాసికస్య చ ద్వంద్వస్ సామాసికస్య చ ద్వంద్వస్ సామాసికస్య చ అహమేవాక్షయః కాలః అహమేవాక్షయః కాలః అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః ధాతాహం విశ్వతో ముఖః ధాతాహం విశ్వతో ముఖః. 34 మృత్యుః సర్వహరశ్చాహం మృత్యుః సర్వహరశ్చాహం మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం ఉద్భవశ్చ భవిష్యతాం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధాధృతి క్షమా స్మృతిర్మేధాధృతి క్షమా స్మృతిర్మేధాధృతి క్షమా. ముందుగా 33వ శ్లోకం. అక్షరాణామకారోస్మి ద్వంద్వస్ సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః. అక్షరాణామకారోస్మి ద్వంద్వస్ సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః. శంకరభాష్య విశేష. అస్మిన్నపి శ్లోకే భగవాన్ ఓంకారస్య విశేషం తథైవ ద్వంద్వసమాస విశేషం కాలస్య విశేషం ధాతుర్విశేషం చ ప్రకటీకరోతి. ఏతే సర్వేపి భగవతః వైభవేషు కేచిద్ భవంతి. అతః అస్మిన్ శ్లోకే ప్రత్యేకతః అంశచతుష్టయం అధ్యేతవ్యం. అంశచతుష్టయః అధ్యేతవ్యః. భగవంతుడి యొక్క అనంతములైన వైభవాలలో మరికొన్ని విభూతులను స్వామి తెలియజేస్తున్నారు. అందులో
మొదటిది అక్షరాల్లో విశేషమైనటువంటి ప్రణవాక్షరానికి ముందుండే అకారం, అకార ఉకారం అకారాలు కలిపి ఓంకారం, అందులో అకారానికి చాలా ప్రాధాన్యం ఉంది. అలాంటి అకారం భగవత్స్వరూపం అని, అకారంతోనే ప్రారంభమవుతోంది వాంగ్మయం. అలాగే సమాసాలలో అంటే వ్యాకరణాంశాల్లో ద్వంద్వ సమాసం చాలా విశేషమైందని, అక్షయమైన వాటిలో కాలం చాలా విశేషమైందని, విశ్వస్వరూపుడైనటువంటి విరాట్ పురుషుడు చాలా విశిష్టుడని, ఆయనే ధర్త భర్త కర్త హర్త అనే విశేషాలను ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అక్షరాణం అకారః అస్మి, ద్వంద్వః సామాసికస్య చ, అహం ఏవ అక్షయః కాలః, ధాత అహం విశ్వతోముఖః. పదవిభాగః: అక్షరాణం ప్రథమం, అకారః ద్వితీయం, అహం తృతీయం, చ చతుర్థం, సామాసికస్య పంచమం, ద్వంద్వః షష్ఠం, అస్మి సప్తమం, అక్షయః అష్టమం, కాలః నవమం, విశ్వతోముఖః దశమం, ధాత ఏకాదశం, అహం ద్వాదశం, ఏవ త్రయోదశం. అస్మి అనేది అత్యహారం, అంచేత త్రయోదశ పది, త్రయోదశ పది అయం శ్లోక. పునః పరిగణయామ, మళ్ళీ లెక్కపడదాం. అక్షరాణం ప్రథమం, అకారః ద్వితీయం, అస్మి తృతీయం, ద్వంద్వః చతుర్థం, సామాసికస్య పంచమం, చ షష్ఠం, అహం సప్తమం, ఏవ అష్టమం, అక్షయః నవమం, కాలః దశమం, ధాత ఏకాదశం, అహం ద్వాదశం, విశ్వతోముఖః త్రయోదశం. త్రయోదశ పది అయం శ్లోకః. ఈ శ్లోకంలో 13 పదాలు ఉన్నాయి. అన్వయక్రమః: అక్షరాణాం అకారః అహమస్మి. ఇక్కడ అహం ఉంది, అస్మి ఉంది, అంచేత ఈ రెండు పదాలు ప్రత్యేకంగా అధ్యాహృతం చేయక్కర్లేదు. ఇక్కడ ఉన్నవే కనుక అక్షరాణాం అకారః, అక్షరాణాం అకారః అహమస్మి. ప్రథమాంశః: సామాసికస్య ద్వంద్వః అహమస్మి. ద్వితీయాంశః: అక్షయః కాలః అహమస్మి. తృతీయాంశః: విశ్వతోముఖః ధాత అహమేవాస్మి. చతుర్థాంశః: అంశచతుష్టయం అత్ర భవతి. పునః పరిశీలయామః అన్వయక్రమం. అక్షరాణాం అకారః అహమస్మి. మొదటి భాగం, మొదటి వాక్యం: చ మరియు, సామాసికస్య ద్వంద్వః అహమస్మి. రెండవ అంశం: అక్షయః కాలః అహమస్మి. మూడవ అంశం: విశ్వతోముఖః ధాత అహమేవాస్మి. నాలుగవ అంశం. ఇక్కడ కూడా 4 అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పదార్థోక్తి: అక్షరాణాం అక్షరాలలో అకారః అస్మి, అకారమునై ఉన్నాను. చ మరియు, అకారం అహమస్మి. అక్షరాణాం అక్షరాలలో అకారః అకారమును అహమస్మి నేనై ఉన్నాను. చ మరియు, సామాసికస్య సమాసములలో, అంటే సమాసాలు అంటే ఎలా ఏర్పడుతుందంటే విభజించడానికి అవకాశం లేనటువంటి పదాన్ని వ్యస్తపదం అంటారు. రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఉన్నటువంటి ఏకపదంగా ఉన్నప్పుడు దాన్ని సమస్త పదం అంటారు. ఈ సమస్త పదాలనే సామాసిక అంటారు. అటువంటి సమాసాలలో ద్వంద్వః అస్మి, ద్వంద్వ సమాసమును నేను, ద్వంద్వః అహమస్మి, ద్వంద్వమును నేనై ఉన్నాను. అనంతరం అక్షయః కాలః అహమస్మి. అక్షయః కాలం అంటే క్షయముఖాని కాలం, కాలం శాశ్వతం. భగవంతుడు కాలస్వరూపుడు, శాశ్వతుడు, అంటే కాలము శాశ్వతమే. క్షయం అంటే క్షీణించేది, అక్షయం అంటే క్షీణించనిది, శాశ్వతంగా ఉండేది. అటువంటి కాలం అక్షయమైన వాటిల్లో, క్షీణించని వాటిలో, శాశ్వతంగా ఉండేటువంటి వాటిల్లో కాలః కాలమును అహమస్మి నేనై ఉన్నాను. విశ్వతోముఖః, విశ్వమంతా తన ముఖములే అయినటువంటి విశ్వస్వరూపుడు ఆయన, విశ్వమంతా ఆయన యొక్క ముఖములే. సహస్రాక్షస్సహస్రపాత్, సహస్రశీర్ష పురుష సహస్రాక్షస్సహస్రపాత్ అని పురుష సూక్తం చెప్తుంది. అంచేత ఆయన సర్వతోముఖుడైన విరాట్ పురుషుడు ఎవరు? ధాత. ధాత సృష్టించేవాడు, పోషించేవాడు. రెండు అర్థాలు ఉన్నాయి ధాత అంటే. అహమేవాస్మి నేనై ఉన్నాను. ఇదానీ పదార్థోక్తి, పునఃపరిశీలయామ పదార్థోక్తి. అక్షరాణం అక్షరాలలో అకారః అహమస్మి. అసలు అక్షరం అంటే కూడా అదే కదా, క్షరం అంటే క్షయము, అక్షరం అంటే అక్షయం. క్షరము క్షయము పర్యాయపదాలు. క్షరము కానిది అక్షరం, క్షయము కానిది అక్షయం. అదే రెండు శాశ్వతములైనవి. అక్షరాణం శాశ్వతమైన వాటిలో, శాశ్వతమైన అక్షరాలలో అకారః అహమస్మి, అకారమును నేనై ఉన్నాను. చ మరియు, సామాసికస్య సమాసములలో
ద్వంద్వ ద్వంద్వ సమాసమును అహమస్మి నేనై ఉన్నాను. అక్షయ కార అక్షయమైన కారం అహమస్మి నేనై ఉన్నాను. విశ్వదోముఖ విశ్వస్వరూపుడైనటువంటి ధాత సృష్టి స్థితి లయకారకుడైనటువంటి వాడును అహమస్మి నేనై ఉన్నాను. అక్షరాలలో అకారం స్వామి. ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి. అసలు అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నందికేశ్వర కారిక అనేటువంటి ఒక విశేషమైన వ్యాకరణ గ్రంథంలో అక్షరాలు పరమేశ్వరుడి డమరుకంలోంచి వచ్చాయి అని వ్యాకరణ శాస్త్రానికి మహాభాష్యం రాసినటువంటి భాష్యం అంటే వ్యాఖ్యానం రాసినటువంటి పతంజలి మహర్షి, యోగసూత్రకారుడు పతంజలి మహర్షి వ్యాకరణ శాస్త్రానికి మహాభాష్యం రాశారు. ఆ మహాభాష్యంలో పతంజలి మహర్షి చెప్పినటువంటి వాక్యం ఏంటంటే, నందికేశ్వర కారిక అనే ఒక విశేషమైన గ్రంథంలో అక్షరములు పరమేశ్వరుడు యొక్క డమరుకుల్లోంచి ఆవిర్భవించాయని చెప్పారు అని ఆయన చెప్పారు. ఆ సన్నివేశాన్ని ఒకసారి చూద్దాం. నృత్తావసానే నటరాజరాజ ననాథక్కాం నవపంచవారం ఉద్ధర్తుగామస్సనగాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. నృత్తావసానే నాట్యం అయిపోయిన తర్వాత చివరి భాగంలో నాట్యం ముగింపు సందర్భంగా నటరాజరాజ నటరాజస్వామి ననాద ఢక్కాం డమరుగానే మోగించారు ఆ స్వామి. ఎన్నిసార్లు? నవపంచవారం. నవ 9, పంచ 5, 9, 5 14. 14 సార్లు చతుర్దశ పర్యాయాలు ఆయన డమరుగానే మోగించారు. ఎందుకని? తర్వాత చెప్పారు శ్లోక ద్వితీయార్థంలో. ఉద్ధర్తుగా మస్ సనకాది సిద్ధాన్ సనక సనందన సనాతన సనక సనందన సనత్కుమార సనాతనులు నలుగురు దివ్య పురుషులు, దివ్య ఋషులు, బ్రహ్మమానస పుత్రులు. వాళ్లకు వాంగ్మయపరమైనటువంటి ఒక ఉద్ధరణను, ఒక జాగృతిని కల్పించడం కోసం ఆయన చతుర్దశ పర్యాయాలు మోగించారు. ఉద్ధర్తు కామ సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజారం. ఏతత్ ఇది విమర్శ అంటే ఆలోచించి చూసినట్లయితే, పరిశీలించినట్లయితే ఏతత్ విమర్శ శివసూత్రజాలం, ఇదే శివసూత్ర సముదాయము అని చెప్పారు. ఏమిటవి? ఆ ఇవుణ్, అర్లిక్, ఏ ఓం, ఐ ఔచ్, ఇవి మొదటి 4 సూత్రాలు అచ్చులు. ఐవుణ్లో అకారం, ఐవుణ్ మొదటి సూత్రం, అర్లుక్ 2 సూత్రం, ఏ ఓం 3 సూత్రం, ఐ ఔచ్ 4 సూత్రం. మొదటి సూత్రం మొదట అకారం ఉంది, ఆ ఇవుణ్ ఆ 4 సూత్రం చివర ఐ ఔచ్ చకారం ఉంది. ఆ ఆకారం చకారం కలిపితే మధ్యలో ఉన్న అక్షరాలను కూడా ఆ ప్రత్యాహారంలో వస్తాయి. ఆ పారిభాషిక పదంలో దానికి పేరు పెట్టారు అచ్ అని. అచ్ అంటే ఏమొస్తాయి? ఆ ఈ ఊ చివర ఐ ఉన్ నకారం, అవి ఉచ్చారణ కోసం పెట్టినవి, వాటిని మనం పరిగణన చేసుకోక్కర్లేదు. ఐ ఉన్లో ఆ ఈ ఉన్లో ఆ ఈ ఊ 3 వస్తాయి. అరులిక్ అన్లో అరు అలు వస్తాయి. ఏ ఓంలో ఏ ఓ వస్తాయి. ఐ ఔచ్లో ఐ ఔ 2 అక్షరాలు వస్తాయి. మొత్తం ఇవి అచ్చులు. వీటికి దీర్ఘాలు కూడా అర్థం చేసుకోవాలి. ఆ అంటే ఆ, ఈ అంటే ఈ, ఊ అంటే ఊ ఊ, అరు అంటే అరు అరు, అలు అంటే అలు అలు. ఇంకా ఏ ఓ అనేటటువంటివి దీర్ఘాలే తప్ప వాటికి హ్రస్వాలు తెలుగు సంస్కృతంలో లేవు, తెలుగులో ఉన్నాయి. ఎక్కడ, ఒకటి, ఎప్పుడు, ఒంటే ఇలాంటివన్నీ కూడా ఏ ఓ హ్రస్వాక్షరాలతో ప్రారంభమయ్యే పదాలు తెలుగులో మాత్రమే ఉన్నాయి, సంస్కృతంలో లేవు. అంచేత ఏ ఓ. ఇంకా ఐ ఔ, వాటికి హ్రస్వాలు ఉండవు కదా, అంచేత ఐ ఔ. ఇంతవరకు అచ్చులు. తర్వాత 5 సూత్రం హయవరట్ లణ్. 5 సూత్రం హయవరట్ వరుసగా లణ్, జమగణనం, జభన్, ఘడదష్, జభగడదష్, జపగడదశ్, ఖప చటత చెడతవ్, ఖపై షషసర్ హల్. హయవరట్ లణ్ జమగణనం ఛభన్ ఘడదశ్ జపగడదశ్ ఖప చటత చెడతవ్ ఖపై షషసర్ హల్. హయవరట్లో 5 సూత్రం మొదట హయవరట్లో హా ఉంది. అలాగే 14 సూత్రం చివర హల్, చివర లకారం ఉంది. ఇవన్నీ హలులు. అక్కడ కూడా హల్ ఉంది కానీ అది హకారం అని చెప్పుకోవాలి. అంచేత ఈ హలులు ఆ రకంగా ఈ హల్లులు ఏమొస్తాయి? హయవరల, జమగణన, జప, ఘడధ, జపగడద, ఖప, కప, కపచట జడత, కప, శషస, హల్, హ. ఇవన్నీ హల్లులు. ఈ విధంగా మనకు అక్షర సమామనాయం అంతా కూడా మాహేశ్వర సూత్రాలుగా
ఆవిర్భవించాయి గనక అవి దివ్యములైనవి. ఏకో దేవ కేశవోవ శివోవ, శివుడైనా కేశవుడైనా ఒకడే గనక ఇద్దరు స్వయంభూవులే. అంచేత ఆ అక్షరం వర్ణ సమానమైన మధుర అక్షరం అకారం, అకారం భగవత్స్వరూపం, అది ఇక్కడ చెప్పుకోవాలి. ఇంకా సామాసికస్య ద్వంద్వ, సమాసాల్లో ద్వంద్వ సమాసం ఆయనే. తర్వాత ఐతరేయ బ్రాహ్మణుల్లో ఐతరేయ బ్రాహ్మణం దాంట్లో పూర్వభాగంలో చెప్పారు అకారో వై సర్వావాక్ అని చెప్పారు. అకారో వై సర్వావాక్, అకారో వై సర్వావాక్ అని చెప్పారు. అంటే వాక్ అంతా కూడా అకార స్వరూపమే, అకారం లేకుండా ఏదీ లేదు. అచ్చుల మీద కూడా హల్లుల మీద కూడా అచ్చులు చేరినట్లయితేనే ఉచ్చారణకు యోగ్యంగా ఉంటాయి. అంటే అకారం ప్రాణము, అది భగవత్స్వరూపం. ఇంకా సమాసాలు ఏమిటి, విభిన్న విభిన్న సమాసాలు మనకు కనిపిస్తాయి. ద్వంద్వ సమాసంలో పూర్వోత్తర పదాల అర్థాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఉభయ పదార్థ ప్రధాన ద్వంద్వ అంటారు వ్యాకరణంలో. అంటే ఇతర సమాసాలన్నిటికంటే కూడా రెండు పదాలకు ప్రాధాన్యం ఉంది కనుక ఉభయ పదార్థ ప్రధానం ద్వంద్వ సమాసం కనుక ద్వంద్వ సమాసం భగవంతుడి యొక్క విభూతి అని చెప్పారు. దీనికి మనకు కొంత వివరణ మనకు ఎక్కడ వస్తుందంటే వ్యాకరణ శాస్త్రంలో మనం ఒకసారి చూసినట్లయితే పాణిని మహర్షి అనే ఆయన క్రీస్తుపూర్వం 7వ శతాబ్దానికి సంబంధించిన వాడు, సింధు నది ప్రాంతంలో ప్రస్తుతం పాకిస్తాన్ ప్రాంతంగా ఉంది, సింధు నది పరివాహక ప్రాంతంలో ఆయన శాలాపుర అగ్రహారంలో ఉండేవారు. ఆయన మహానుభావుడు, ఆయన రుద్రాంశ సంభూతుడు. సనక సనందనాది సనక సనందన సనత్ కుమార సనాతనుల యొక్క దివ్యానుగ్రహం వల్ల వాళ్ళు ఆయనకు స్వప్నంలో సాక్షాత్కరించి వ్యాకరణ శాస్త్రాన్ని లౌకిక వ్యాకరణం రాయమన్నారు ఆయన్ని. ఎందుకంటే వ్యాకరణం వైదిక వ్యాకరణం, లౌకిక వ్యాకరణం రెండు రకాలు. వేద వాంగ్మయానికి సంబంధించినటువంటి వైదిక వ్యాకరణం, అది దేవతలు రాశారు. ఇంద్రుడు సూర్యుడు ఇంద్రుడు బృహస్పతి వాళ్ళు రాశారు. ఇంకా లౌకిక వ్యాకరణం వచ్చినప్పటికీ ఆ దేవ వైదిక వ్యాకరణాన్ని అనుసరించి లౌకిక వ్యాకరణం రాసినవాడు మహర్షి పాణిని. ఆయన రాసినటువంటి వ్యాకరణ శాస్త్రాన్ని అష్టాధ్యాయి అంటారు. 8 అధ్యాయాల్లో 4200 సుమారుగా అన్ని సూత్రాలు వ్యాకరణ సూత్రాలు ఆయన ఇచ్చారు. ఈ 4200 సూత్రాలకు కూడా విశేషమైన వాక్యాలుగా, అంటే ఒక్కొక్క సూత్రాన్ని వాక్యాలుగా విభజించి వివరణ రాశారు. వాటిని వార్తీకములు అంటారు. ఆ రాసిన వారు వార్తీకారుడు కాత్యాయనుడు, ఆయన్నే వరరుచి అని కూడా అంటారు. ఆయన కూడా ఈ పాణిని మహర్షి యొక్క శిష్యుడు. ఆయన కూడా ఆ ప్రాంతం వాడే, క్రీస్తుపురం 7-6 ప్రాంతాలు వాడు. ఇంకా క్రీస్తుపూర్వం క్రీస్తుశకం ప్రథమ శతాబ్దంలో, అంటే క్రీస్తుపూర్వం ప్రథమ శతాబ్దంలో మహానుభావుడు పతంజలి మహర్షి శేషాంశ సంభూతుడు, ఆయన ఆవిర్భవించి యోగ సూత్రాలు రాశారు, అష్టాంగ యోగ సూత్రాలు. ఆయన ఈ పాణిని మహర్షి రాసిన వ్యాకరణ సూత్రాలకు, అంటే అష్టాధ్యాయ సూత్రాలకు, వాటి యొక్క వివరణ రాసినటువంటి వార్తికాలు, కాత్యాయనుడు రాసిన వార్తికాలకు ఆ రెండింటిని సమన్వయం చేసుకుంటూ అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు. అదే వ్యాకరణ మహాభాష్యం. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే సంస్కృత అవి సమాసాలు 4 రకాలు అని చెప్పారు. అవ్యయభావం, అవ్యయభావ సమాసం, తత్పురుష సమాసం, బహువ్రీహి సమాసం, ద్వంద్వ సమాసం, కర్మధారయ సమాసం. ఇవి కర్మధారలోని దిగువ సమాసం కూడా ఒక భాగం. వీటిలో అవ్యయభావ సమాసంలో పూర్వోత్తర పదాలలో పూర్వపదానికే ప్రాధాన్యం ఉంటుంది. తత్పురుషులో ఉత్తర పదార్థ ప్రధానం, ఉత్తరపదం ప్రధానం. కానీ ద్వంద్వ సమాసంలో మాత్రం రెండు పదాలకు ప్రాధాన్యం ఉంటుంది. అంటే ద్వంద్వ సమాసం భగవంతుడి యొక్క రూపము అనే విశేషాన్ని ఇక్కడ చెప్పారు. ఇంకా భగవంతుడు కాలస్వరూపుడు అని చెప్పారు కదా. కాలము మనకు 30వ శ్లోకంలో చెప్పారు. కాలం కాల కలయితామహం అని చెప్పారు 30వ శ్లోకంలో స్వామి ఏం చెప్పారంటే ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైన తేజస్య పక్షిణాం అని చెప్పారు. అంటే ఏంటి, పరిగణనం చేసే వాటిలో కాలస్వరూపుని నేనే అని చెప్పారు. కాలం పరిగణనానికి ఉపయోగిస్తుంది లెక్క పెట్టడానికి, ఆ కాలం భగవత్స్వరూపమే. కారణం ఏంటంటే కాలస్వరూపం కల్పము, యుగము, సంవత్సరము, అయనము, మాసము, దినము, ఘడియ అంటే ఘటిక, విఘటిక, క్షణము, ఇలా కొన్ని
ప్రత్యేకంగా పరిగణన ఈ శిష్యులు చెప్పారు. ఇది ఈ కాలానికి ప్రళయం ఎందుకు ప్రళయం ఉండదు కదా, ప్రళయం ఉండదు, కాలం అక్షయం. ప్రళయం సృష్టించబడిన వాటికేమై ఉంటుంది, ఈ కాలం భగవత్ స్వరూపమే, అది అక్షయం. అంతేత అక్షయమైనవన్నీ కూడా భగవంతుడి రూపాలే, అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇంకా దీని తర్వాత విశేషమైనటువంటి విశ్వతోముఖత్వం చెప్పారు. విశ్వతోముఖత్వం అంటే ఏంటి, భగవంతుడి యొక్క విరాట్ స్వరూపమే. సృష్టి స్థితి రేఖర్త ఆయనే కదా. విశేషణ రాజతే ఇది విరాట్. విరాట్ అంటే మనం దాన్ని వ్యుత్పత్తి చేసుకుని తెలుసుకున్నట్టయితే వ్యాకరణాన్ని అనుసరించి వ్యాకరణ శాస్త్రంలో ఏం చెప్పారంటే, విశ్వతే విశేషేణ రాజతే ఇది విరాట్ అని చెప్పారు. విశేషేణ రాజతే ఇది విరాట్, విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాడు జ్యోతిస్వరూపుడు అని చెప్పారు. అటువంటి జ్యోతిస్వరూపం అందరిలోనూ అంతరాత్మగా ఉన్నది. మనలో ఉన్న ఆత్మజ్యోతి ఆ విరాట్ స్వరూపం యొక్క రూపమే. అంటే మనం అందరం ఆయన స్వరూపమే. అనంతనామధేయాయ సర్వాకార విధాయనే సమస్త మంత్రవాచ్యాయ విశ్వైక పతయే నమః. అంటే ఆయన విశ్వతోముఖుడు అనే విశేషాలను శ్లోకంలో చెప్పారు. ఇదానీ శబ్దరూపాణి అక్షరాణం అకారాంతఃపుంలింగః షష్ఠీ బహువచనంతః. అక్షరస్య అక్షరయోః అక్షరాణం అకారః అకారః అకార అకారాంతఃపుంలింగః అకార శబ్దః ప్రథమేకవచనంతః అకారః అకారో అకారాః. అస్మి వర్తమాన ఏరటి ప్రథమపద అసభువి ఇత్యస్మాత్ ధాతోః ఉత్తమ పురుష ఏకవచనంతః. అస్మి స్వః స్మః. ద్వంద్వః అకారాంతఃపుంలింగః ప్రథమేకవచనంతః ద్వంద్వః ద్వంద్వౌ ద్వంద్వాః. సామాసికస్య అకారాంతఃపుంలింగః షష్ఠీ ఏకవచనంతః. సామాసికస్య సామాసికయోః సామాసికాణాం సామాసికాణాం చ అవ్యయం కూడా. అహం దకారాంతః త్రిశులింగేశ్వరూపః అస్మచ్ఛబ్దః ప్రథమేకవచనంతః. అహం ఆవాం వయం ఏవ అవతారణార్థకం అవ్యయం. క్షయః అహం ఏవ అహం అహం ఏవ అహమేవ నేనే అని అర్థం. అహం ఏవ అహమేవ నేనే త్వం ఏవ త్వమేవ నీవే అలా వస్తుంటుంది. అక్షయ అకారాంతఃపుంలింగ ప్రథమే గోచరాంత అక్షయ అక్షయో అక్షయ. కాల తదపి తథైవ కాల కాలో కాలా. ధాత అర్గారాంతఃపుంలింగ ధాతుశబ్ద ప్రథమే గోచరాంత ధాత ధాతారో ధాతార. అహం అకారాంత దకారాంత త్రిశృంగేషు స్వరూప అస్మచ్చుద్ధ ప్రథమే గోచరాంత. అహం ఆవాం వయం విశ్వతోముఖ అకారాంతఃపుంలింగ ప్రథమే గోచరాంత. విశ్వతోముఖ విశ్వతోముఖౌ విశ్వతోముఖాః. ఇదానీ శ్లోకపునశ్చరణం. అక్షరాణమకారోస్మి ద్వంద్వస్సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతోముఖః. అనంతరం చతుస్త్రింశత్తమ శ్లోకః. మృత్యుస్సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమా. మృత్యుస్సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమా. ఇదానీ పద శంకరభాష విశేష. మృత్యుస్వరూప స్వరూప జీ చరాచర జీవినాం ఉత్పత్తి హేతు ప్రత్యేకత కీర్తి శ్రీ వాక్ స్మృతి మేధా ధృతి క్షమా ఇత్యేతా సర్వా భగవద్రూపా ఏవ. అత భగవత విశిష్ట విభూతిషు ప్రత్యేకత ఏతే భవంతి. స్వామి యొక్క అద్భుతమైన వ్యూహంలో మరికొన్ని చెప్తున్నారు 34 శ్లోకంలో. అవేమిటంటే లైకారత్వం కలిగినట్టు మృత్యు భగవత్ స్వరూపమే. మనకు 33 శ్లోకంలో సృష్టి స్థితి రెండే చెప్పారు. ధాత అన్నప్పుడు ఉత్పత్తి స్థితి, మూడవది ఉన్నది కదా లయత్వం, అది 34 శ్లోకంలో మొదటి పదం అదే మృత్యు. అటువంటి మృత్యువు అందరినీ లయింపజేసేటటువంటిది భగవతత్వమే. తర్వాత జీవులు చరాచర జీవులు ఆవిర్భవించడానికి కారణం కూడా భగవంతుడే ఉద్భవ. అలాగే విశిష్టమైనటువంటి కీర్తి స్వరూపం యశస్సు, యశస్సు అంటే కీర్తి మంచి పేరు, అది భగవంతుడే. శ్రీహి సంపద, ఆధ్యాత్మిక సంపద, లౌకిక సంపద, ఆధ్యాత్మిక సంపద, ఏదైనా సంపద ఆ భగవంతుడి యొక్క స్వరూపమే. వాక్ భావ వ్యక్తీకరణ ఉపయోగించేటువంటి వాక్కు భగవత్ స్వరూపమే. నారీణాం నారీణాం విషయేషు ప్రత్యేకత
అంటే స్త్రీలింగ పదేషు ఏదే సర్వేపి ఏదా సర్వ స్త్రీలింగ పదాయవ కీర్తి శ్రీహి వాక్ స్మృతి మేధా ధృతి క్షమ కీర్తి శ్రీహి వాక్ స్మృతి మేధా ధృతి క్షమ సప్తాంశా స్త్రీలింగ పదా అత ఏదా సర్వా భగవద్రూపాయవ ఇవన్నీ స్త్రీలింగ పదాలు స్త్రీలలో అని కూడా చెప్పచ్చు కీర్తి శ్రీ వాక్కు ఇవన్నీ స్త్రీ రూపాలు కీర్తి అంటే కీర్తి శ్రీ వాక్ స్మృతి మేధ ధృతి క్షమ ఏడిటి యొక్క రూపాలు స్త్రీ స్వరూపాలే అని వ్యాఖ్యాతలు చెప్పారు అంతేత అవి వీళ్ళందరూ స్త్రీలే ఎందుకు వారు స్త్రీలు అని చెప్తారో అది మనకు వ్యాఖ్యానంలో తర్వాత చూద్దాం అంతేత వారిలో స్త్రీలలో కీర్తి శ్రీ వాక్కు స్మృతి మేధ ధృతి క్షమ అవన్నీ కూడా భగవద్ రూపాలే అని చెప్పారు ఇదానీం పదవిభాగ మృత్యు ప్రథమం సర్వహార ద్వితీయం చ తృతీయం అహం చతుర్థం ఉద్భవ పంచమం చ షష్ఠం భవిష్యతాం సప్తమం కీర్తి అష్టమం శ్రీహి నవమం వాక్ దశమం చ ఏకాదశం నారీణాం ద్వాదశం స్మృతి త్రయోదశం మేధ చతుర్దశం ధృతి పంచదశం క్షమా షోడశం షోడశ పది అయిన శ్లోక ఈ శ్లోకంలో 16 పదాలు ఉన్నాయి పునఃపరిగణయామ మళ్ళీ లెక్క పెడదాం మృత్యు ప్రథమం సర్వహార ద్వితీయం చ తృతీయం అహం చతుర్థం ఉద్భవ పంచమం చ షష్ఠం భవిష్యతాం సప్తమం కీర్తి అష్టమం శ్రీహి నవమం వాక్ దశమం చ ఏకాదశం నారీణాం ద్వాదశం స్మృతి త్రయోదశం మేధ చతుర్దశం ధృతి పంచదశం క్షమా షోడశం షోడశ పది అయిన శ్లోక ఇదానీ అన్వయక్రమ సర్వహార మృత్యు అహమస్మి ఇక్కడ అస్మి ఈ శ్లోకంలో లేదు అది మనం అధ్యాహారం చేసుకోవాలి ఇంతకుముందు శ్లోకంలో అస్మి ఉంది కనుక అస్మి ఇక్కడ తీసుకురావాలి సర్వహార మృత్యు అహమస్మి భవిష్యతాం ఉద్భవ అహమస్మి నారీణాం కీర్తి శ్రీహి వాక్ స్మృతి మేధా ధృతి చ క్షమా అహమస్మి అంశత్రయం అత్ర అస్తి 3 భాగాలు ఉన్నాయి ఇక్కడ పునఃపరిశీలయామ సర్వహర మృత్యు అహమస్మి ప్రథమాంశ భవిష్యతాం ఉద్భవ అహమస్మి ద్వితీయాంశ చ నారీణాం కీర్తి శ్రీహి వాక్ స్మృతి మేధా ధృతి క్షమా అహమస్మి తృతీయాంశ ఇదానీ పదార్థోక్తి సర్వహార సర్వహార సమస్త జీవులను హరించేటటువంటి తీసుకుపోయేటటువంటి సన్ని సమస్త జీవుల్లో ఉన్న ప్రాణశక్తిని తీసుకువెళ్ళేటటువంటి మృత్యు మృత్యుస్వరూపము అహం నేను లయకర్త భవిష్యతాం భవిష్యతాం పుట్టబోయే ప్రాణులకు ఉద్భవ కారణం ఉత్పత్తి హేతు అది కూడా అహమస్మి నేనై ఉన్నాను నారీణాం స్త్రీ స్వరూపాలలో ఇవన్నీ స్త్రీ స్వరూపాలే నారీణాం స్త్రీ స్వరూపాలలో కీర్తి మంచి పేరు శ్రీహి సంపద వాక్ మాట స్మృతి జ్ఞాపకశక్తి మేధ ప్రతిభ ధృతి ధైర్యము చ మరియు క్షమా సహనము ఇవన్నీ కూడా స్త్రీ స్వరూపాలు ఇవన్నీ భగవంతుడి యొక్క రూపాలు సర్వహార మృత్యు అహం భవిష్యతాం ఉద్భవ అహం నారీణాం కీర్తి శ్రీహి వాక్ స్మృతి మేధా ధృతి క్షమా అహమస్మి అందరి ప్రాణాలను హరించే మృత్యువు నేనే సమస్త ప్రాణుల ఉత్పత్తికి హేతువును నేనే కారణం నేనే స్త్రీలలో కీర్తి శ్రీ వాక్కు స్మృతి మేధ ధృతి క్షమ ఈ రూపాలన్నీ నేనే సర్వమును లయం చేసేటటువంటి మృత్యువు భగవస్వరూపమే భగవంతుడే మృత్యురూపంలో అందరినీ సంహరిస్తుంటాడు ఇక్కడ భగవానుడు మృత్యువు తన స్వరూపంగా చెప్పారు 9 అధ్యాయంలో 19 శ్లోకంలో చెప్పారుగా మృత్యు సర్వహరశ్చ అమృతం చేయవ అహమేవ అని చెప్పారు 9 అధ్యాయం రాజవిద్యా రాజగుహయోగంలో 19 శ్లోకంలో స్వామి చెప్పిన విశేషాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం 19 శ్లోకంలో ఏం చెప్పారంటే రాజవిద్యా రాజగుహయోగం 9 అధ్యాయంలో తపామ్యహమహం వర్షం నిగృహణామి ఉత్సూయామి చ అమృతం చైవ మృత్యుశ్చ
సదసత్యాహం అర్జున. అర్జున, సూర్యుడి రూపంలో నేనే తపింపజేస్తున్నాను, వేడిని కరుగు చేస్తున్నాను, ఉష్ణశక్తిని ఇస్తున్నాను, సముద్రాల్లో ఉన్నటువంటి నీటిని వర్ష రూపంలో మళ్ళీ విడిచిపెడుతున్నాను. అమృతత్వం, మరణం లేనటువంటి దివ్యత్వము నేనే. మృత్యువు, మరణించే విశేషమైన స్వభావం కూడా నేనే. మరణం కూడా నేనే, మరణం లేకపోవడం నేనే, మరణము నేనే. సత్, శాశ్వతమైన ఆత్మ నేనే. అసత్, శాశ్వతం కానివంటి సమస్త జీవుల తత్వం కూడా నేనే అని అక్కడ చెప్పారు. అది ఇక్కడ గుర్తు చేశారు వ్యాఖ్యాతులు. తర్వాత మృత్యుస్వరూపంలో భగవంతుడు అందరినీ లయం చేస్తున్నాడు, అలాగే జీవులను శరీరంలోంచి వేరు చేసినట్టు కూడా భగవానుడే మళ్ళీ వారికి వాళ్ళందరి శరీరాల్లో ప్రవేశపెడుతున్నాడు ఆత్మరూపంలో. ఈ విషయాన్ని వివరించడం కోసం భగవానుడు ఉత్పన్నమగు వారి ఉత్పత్తి హేతువును కూడా నేనే అని చెప్పారు. ఇంకా కీర్తి, శ్రీ, వాక్, స్మృతి, మేధ, ధృతి, క్షమ, ఎవరు వీళ్ళు? ఏడుగురు స్త్రీలు అన్నారు కదా. అంటే స్వయంభూ మనువు యొక్క కుమార్తె ప్రసూతి. చతుర్దశ మనువుల్లో మొదటివాడు స్వయంభూ మనువు. ఆయన భార్య పేరు శతరూప, శతరూపాదేవి. ఈ శతరూప స్వయంభూ మనువుల యొక్క కుమార్తె. మనువులకు ముగ్గురు కుమార్తెలు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి. శతరూప, స్వయంభూ మనువు ఈ దంపతులకు. స్వయంభూ మనువు ఎవరంటే బ్రహ్మదేవుడి యొక్క సంకల్పంతో ఆవిర్భవించిన మహానుభావుడు. మనుధర్మశాస్త్రం మనకు అనుగ్రహించింది ఆయనే. ఆయన భార్య పేరు శతరూపాదేవి. ఆ దంపతులకు ముగ్గురు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు. ముగ్గురు కూతుళ్ళల్లో మొదటి కుమార్తె ఆకూతి, రెండవ కుమార్తె దేవహూతి, మూడవ కుమార్తె ప్రసూతి. ఈ విషయాలు ఇంతకుముందు తెలుసుకున్నాం, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత కుమారులు ఇద్దరు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఈ ప్రియవ్రతుడి కొడుకులు కొంతమంది మనువులయ్యారు. ఉత్తానపాదుడి సంతానంలో ధ్రువుడు నక్షత్రం ఉండడానికి అధిపతి అయ్యాడు. ఇందులో ఆకూతి అనే కుమార్తెను రుచి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. దేవహూతి అనే కుమార్తెను కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. ఎవరు? స్వయంభూ మనువు. ఇక ప్రసూతి అనే కుమార్తెను దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ ప్రసూతి దక్ష ప్రజాపతులకు 24 కుమార్తెలు ఉన్నారు. ఇంకా కొంతమంది నక్షత్రాలు కూడా ఆయన కుమార్తెలు అంటుంటారు, అశ్విని నుంచి రేవతి వరకు కూడా. వీళ్ళల్లో సతీదేవి ప్రథమురాలు. ఈ సతీదేవిని పరమేశ్వరుడు ఇచ్చి వివాహం చేశాడు. కీర్తి, మేధ, ధృతి, స్మృతి, క్షమ, అలాగే శ్రీ, వీళ్ళందరూ కూడా ఉన్నారు ఈయన సంతానం. వీళ్ళందరూ కూడా, వీళ్ళలో ముఖ్యంగా కీర్తి, మేధ, ధృతి ఈ ముగ్గురిని ధర్ముడు అనే ఒక మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. తర్వాత స్మృతి అనే ఆవిడిని అంగిరసుడికి ఇచ్చి వివాహం చేశాడు. సప్తమహర్షుడు ఒకడు, అంగిరసుడు. క్షమ అనేటువంటి కుమార్తెను పులహ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. తర్వాత దక్ష ప్రజాపతి భృగు మహర్షికి తన కుమార్తె ఖ్యాతి అనే ఆవిడిని ఇచ్చి వివాహం చేశాడు. ఈ ఖ్యాతి యొక్క కుమార్తెయే శ్రీ. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెల్లో ఖ్యాతి అనే ఆవిడ ఉంది. ఇంతకుముందు కీర్తి, మేధ, ధృతి, స్మృతి, క్షమ చెప్పాం కదా, ఖ్యాతి అనే ఆవిడ కూడా ఆయన కుమార్తె. కీర్తి, మేధ, ధృతి ముగ్గురిని కూడా ధర్ముడికి ఇచ్చి వివాహం చేశాడు. స్మృతి అనే కుమార్తెను అంగిరసుడికి ఇచ్చి వివాహం చేశాడు. క్షమ అనే కుమార్తెను పులహుడు అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు, పులహ మహర్షికి. తర్వాత ఖ్యాతి అనే కుమార్తెను భృగు మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ ఖ్యాతి, భృగు ఈ దంపతులకు వాళ్ళ యొక్క తపశక్తి వల్ల లక్ష్మీదేవి వాళ్ళ కుమార్తెగా ఆవిర్భవించింది శ్రీ అనే పేరుతో. అందుకనే భార్గవి అంటారు. భృగు మహర్షి యొక్క కుమార్తె కనుక భార్గవి అంటారు లక్ష్మీదేవిని. ఈమె శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంది. ఇంకా వాక్కు బ్రహ్మదేవుడి యొక్క సంకల్పంతో ఆవిర్భవించింది. ఆవిడ కూడా స్త్రీయే, సరస్వతీదేవి యొక్క రూపం. ఇవన్నీ వీళ్ళందరూ కూడా అధిష్టాన దేవతలు, విభిన్న గుణాలకు అధిదేవతలు, అధిష్టాన దేవతలు. అంటే జగత్తులో స్త్రీలందరిలో శ్రేష్ఠులు వీళ్ళు. కనుక వీరందరూ కూడా భగవంతుడి యొక్క వైభవాలే అనే విశేషాన్ని ఇక్కడ మనకు అద్భుతంగా వివరించారు. ఇప్పుడు సద్వరూపాలు చూద్దాం. మృత్యు ఉకారాంత పుంలింగ ప్రథమైకొచ్చినంత శంభు శబ్దవత్తు. మృత్యు, మృత్యు, మృత్యవ, సర్వహర అకారాంతపునుగా ప్రథమకొచ్చినంత
రామశబ్దవత్ సర్వహర సర్వహరౌ సర్వహరాహ చ అవ్యయం కూడా. అహం దకారాంత త్రిశులింగేశ్వరూప అస్మశబ్ద ప్రథమగోచరాంత అహం ఆవాం వయం. ఉద్భవ అకారాంత పుంలింగ ప్రథమగోచరాంత ఉద్భవ ఉద్భవౌ ఉద్భవా చ అవ్యయం. భవిష్యతాం తకారాంత పుంలింగ షష్ఠీ బహుచనాంత భవిష్యత భవిష్యతో భవిష్యతాం. కీర్తి నికారాంత స్త్రీలింగ ప్రథమగోచరాంత మతిశబ్దవత్ మతి మతి మతయ తద్వత్ కీర్తి కీర్తి కీర్తయ. శ్రీ ఈకారాంత స్త్రీలింగ ప్రథమగోచరాంత శ్రీ శ్రియౌ శ్రియ. వాక్ చకారాంత స్త్రీలింగ వాక్ శబ్ద ప్రథమగోచరాంత వాక్ వాచౌ వాచ చ అవ్యయం. నారీణాం ఈకారాంత స్త్రీలింగ షష్ఠీ బహువచనాంత గౌరీశబ్దవత్ గౌర్యా గౌర్యో గౌరీణాం తద్వత్ నార్యా నార్యో నారీణాం. స్మృతి ఇకారాంత స్త్రీలింగ ప్రథమగోచరాంత మతిశబ్దవత్ మతి మతి మతయ తద్వత్ స్మృతి స్మృతి స్మృతయ. మేధా ఆకారాంత స్త్రీలింగ మేధాశబ్ద ప్రథమగోచరాంత రమాశబ్ద రమాశబ్దవత్ మేధా మేధే మేధా. ధృతి ఇకారాంత స్త్రీలింగ ధృతిశబ్ద మతిశబ్దవత్ ప్రథమగోచరాంత ధృతి ధృతి ధృతయ. క్షమా ఆకారాంత స్త్రీలింగ ప్రథమగోచరాంత రమాశబ్దవత్ రమా రమే రమా తద్వత్ క్షమా క్షమే క్షమా. అనంతరం శ్లోకపునశ్చరణం మృత్యుస్సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే పంచత్రింశత్తమ శ్లోకస్య తథైవ షట్్రింశత్తమ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యః నరనారాయణాను గృహప్రాప్తిరస్తు శుభం భవతు. స్వస్తి. సింహముద్ర ప్రాణాయామం చూద్దాం. చాలా విశేషమైంది సింహముద్ర ప్రాణాయామం. సింహం ఏ విధంగా జంతువుల మీదకి ఒక్కసారి అలా ఉండి అలా మీద పడుతుంది, భయంకరంగా గుడ్లు పైకెత్తి బాగా గుడ్లు పైకి బాగా కళ్ళు బాగా విప్పార్చి అలా భయంకరంగా మీదకి వస్తుంది. ఈ సింహముద్ర ప్రాణాయామం. ఈ సింహముద్ర ప్రాణాయామంలో లోపలలోని కలుషితమైన వాయువు అంతా కూడా బయటికి పోతుంది, పూర్తిగా స్వచ్ఛమైన ప్రాణవాయువు ఊపిరితిత్తుల్లో పూర్తిగా నింపేస్తామన్నమాట. చాలా విశేషమైంది ఇది సింహముద్ర. సింహం ఏ విధంగా అలా మీద పెడుతుందో జంతువుల మీదకి జంతువుల మీద పడుతుందో అలా ముందుకు పెడుతూ గాలి విడిచిపెడుతూ ముందుకు పెడతాం. తర్వాత మనకి వస్తుంది మళ్ళీ లాడదాం మళ్ళీ వస్తాం ఇలా అది గాలి విడిచిపెడుతూ రేచకంలో ముందుకు పెడతాం ఆపుతాం శూన్యకంలో ఆపుతాం మళ్ళీ గాలి పిలుచుకుంటూ వెనక్కి వస్తాం కుంభకంలో కాసేపు ఉంటాం. అది కుంభకం రేచకం శూన్యకం పూరకం కుంభకం నేను చేస్తాను చూడండి. ఇట్నుంచి చేస్తాను
అంటే సింహముద్ర ప్రాణాయామంలో గట్టిగా లోపలన కలిసి రేచకం చేస్తూ పూర్తిగా విడిచిపెట్టేస్తున్నాం. నాలిక నాలిక బైక పూర్తిగా అలా పెట్టి సింహం ఏ విధంగా అలా వచ్చేస్తుంది. కళ్ళు బయక పైకి విప్పార్చి రేచకంలోకి వచ్చేస్తాం. అలా శూన్యకంలో కాసేపు ఉంటాం, మళ్ళీ గాలి పీల్చుతూ వెనక్కి వస్తాం. కుంభకంలో కాసేపు ఉంటాం, దీంట్లో కూడా రేచకం, శూన్యకం, పూరకం, కుంభకం ఇంకొకసారి చేస్తాం. ఇది మంత్రం, దీంట్లో కూడా మంత్రం, మధ్యమం, తారస్థాయి. మంత్రస్థాయి, మధ్యమస్థాయి, తారస్థాయి. ఇప్పుడు మంత్రస్థాయి నెమ్మది చేసాం కదా, మధ్యమస్థాయి. ఇది మధ్యమస్థాయి. ఇంక తారస్థాయి కొంచెం వేగంగా వస్తుంది. ఈ విధంగా మంత్రస్థాయి, మధ్యమస్థాయి, తారస్థాయి సింహముద్ర ప్రయాణం చేయడం వల్ల మనకు ఎంతో ఉపయోగం చెప్పాను కదా. అద్భుతమైనటువంటి మానసిక శారీరక స్వస్థత ఏర్పడుతుంది. అంతేకాదు మన శరీరంలో ఉండేటువంటి త్రివిధ దోషాలు ఉంటాయి, కఫ, వాత, పైత్య దోషాలు ఉంటాయి. సహజంగా మనందరికీ కూడా మూడు రకాల దోషాలు ఉంటాయి, కఫ దోషం, వాత దోషం, పైత్య దోషం. ఈ మూడు దోషాలు తొలగిపోతాయి. కఫదోషం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, ఎలర్జెటిక్ కండిషన్స్. వాత దోషాల వల్ల శరీరంలో ఎక్కడ పడితే అక్కడ నొప్పులు వస్తుంటాయి. పైత్య దోషం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది, కళ్ళు తిరుగుతుంటాయి, అజీర్ణం. ఇవన్నీ ఏ దెబ్బ వచ్చినా ఈ త్రిదోషాల వల్లే. అంటే ఈ త్రిదోషాలు పోగొట్టగలిగే శక్తి ఈ సింహముద్ర ప్రాణాయామానికి ఉంది. త్రిశిఖి ముద్ర ప్రాణాయామం కూడా ఉపయోగిస్తుంది. ఈ రెండు రోజు కాకపోయినా రోజు మార్చి రోజు అని చేయొచ్చు, వారానికి ఒకసారి చేయొచ్చు. రోజు చేస్తే మరీ మంచిది. ఇది విశేషం ఏంటంటే సింహముద్ర ప్రాణాయామం, త్రిశిఖి ప్రాణాయామం. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల మనకు సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడు రకాల గుణాలు వస్తుంటాయి. వాటి వల్ల కొన్ని దుష్ప్రభావాలు వస్తాయి. ఆ దుష్ప్రభావాలను పోగొట్టే శక్తి కూడా ఈ రెండు ముద్ర ప్రాణాయామాలకు ఉంది. ఒకటి త్రిశిఖి ముద్ర ప్రాణాయామం, రెండవది సింహముద్ర ప్రాణాయామం. ఈ మూడు, ఈ రెండు రకాల ముద్ర ప్రాణాయామాలు చేసి మన ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకుందాం. చాలా చాలా ముఖ్యమైనదండి. యాజ్ఞవల్క్యుల వారు, యాజ్ఞవల్క్య మహర్షి తమ శిష్యులకు ఉపదేశించినట్టు అద్భుతమైన ముద్ర ప్రాణాయామాలు ఇవి. సింహముద్ర ప్రాణాయామం, త్రిశిఖీ ముద్ర ప్రాణాయామం.
శుభం భవతు. ఇవాళ మనం ఇవి నేర్చుకున్నాం కదా, రేపటి కార్యక్రమంలో మరికొన్ని చూద్దాం. శుభం భవతు సర్వేభ్యః.